మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇంద్రపాలెం అల్లూరి సెంటర్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి DYFI అధ్యక్షులు చిట్టూరి సాహిత్, MUMB అధ్యక్షులు రామ్మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిట్టూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ, నాడు అల్లూరి విదేశీయులకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు మాదిరిగానే నేడు అమెరికా సామ్రాజ్యవాదానికి అలాగే ప్రజల సంపద కొల్లగొడుతున్న కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసు, గౌరబాబ్జీ, చంద్రరావు, SFI నాయకులు శృతి, సరిత, రోహిత్, కీర్తన, కీర్తి, హర్పిత, జగత్, వినిత్, ప్రణీత, మోక్షిత, సీనియర్ సిటిజన్స్ లంక విజయకృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు. మన దేశ విప్లవ వీరుడు మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 99వ వర్ధంతి కార్యక్రమాన్ని మన ఇంద్రపాలెం గ్రామంలో DYFI ఆధ్వర్యంలో ZBG సెంటర్లో అనాదిగా చేసుకుంటున్నాము. ఈ 99వ వర్ధంతి కూడా ఎంతో ఘనంగా నిర్వహించాము. ఆయన గురించి చెప్పుకోవాలంటే కనుక కొన్ని యుగాలైనా సరే సరిపోదు. ఆయన చేసిన త్యాగం యువతకి ప్రేరేపించడంలో ఆయన ముందుండేవాడు. భారత పౌరుల గురించి ఆయన ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన మహానీయుడు మన విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి ఆయన వర్ధంతిని జయించడం మనం చేసుకుని ఆయన ఆశయాలను సాధించుకోవడానికి మన యువత ముందుకు రావాలి. ప్రతి ఒక్కరికి కూడా సీతారామరాజు గారి యొక్క గొప్పతనాన్ని మనం చాటి చెప్పాలి. రాబో రోజుల్లో కూడా మన యువత అంతా కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలి. అలాంటి కార్యక్రమాలు చేయడంలో DYFI ముందుంటుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామంలో ZBG సెంటర్లో ఈరోజు 99వ అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. క్రమం తప్పకుండా ఇంద్రపాలెం ZBG సెంటర్లో అల్లూరి సీతారామరాజు గారి జయంతి వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏముందంటే, ఈనాడు యువత సెల్ ఫోన్లలోని టీవీల్లోని మగ్గుతూ ఉంది. ఈ దేశంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని యువత పక్కదారికి పడుతూ ఉంది. కాబట్టి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి ఈ యొక్క సమాజం పట్ల మనకు అవగాహన పెరుగుతుందని తెలియజేస్తున్నాం. కాబట్టి DYFI కోరుకునేది ఏంటంటే, మహనీయుల జీవిత చరిత్రలు చదవాలని ఈ సందర్భంగా DYFIగా పిలిపిస్తూ ఉన్నాం.